హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ జబర్దస్త్ ప్రకాష్. బొబ్బిలి బ్రదర్స్ థిల్లానా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా స్వాగతం. ఓవర్ ద టాప్ ప్లాట్ఫార్మ్స్ అంటే ఓటీటీ ప్లాట్ఫార్మ్స్, కరోనా ముందు వరకు కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి ఆడియన్స్కి పెద్దగా అవగాహన లేదు. కరోనా వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంట్లో కూర్చొని టీవీలో హ్యాపీగా సినిమాలు చూడడం అలవాటు చేసుకున్న తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి అందరికీ బాగా అర్థమైంది. మరి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఇంపార్టెంట్ ఛానల్స్ చాలా ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఎంఎక్స్ ప్లేయరు, డిస్నీ హాట్స్టార్, అందులో వూట్ కూడా ఉన్నది. ఈ వూట్ అనే ఛానల్కి చాలా కంటెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రజాదరణ ఎక్కువగా లేకపోవటం వలన ప్రస్తుతం వూట్ కంపెనీ జియో వోల్తో కొలాబరేట్ అయ్యి దానిని లైమ్ లైట్లోకి తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జియో గురించి మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, మొదట్లో సిమ్ మన అందరికీ కూడా ఉచితంగానే ఇచ్చారు. మన అందరం కూడా చంకలు గుద్దుకొని హ్యాపీగా వాడుకున్నాం. తర్వాత రాను దాన్ని రేట్లు పెంచేసి మనల్ని దానికి అలవాటు చేశారు. ప్రస్తుతం ఈ వూట్ జియో వాళ్ళు తీసుకున్న తర్వాత మొదట్లో మనకు ఫ్రీగా ఇచ్చే, తర్వాత కూడా దాన్ని రేటు పెంచుతారేమో మనకు తెలీదు. ఏం చేస్తే మనకెందుకు, ప్రస్తుతం ఫ్రీగా ఉంది కాబట్టి ఎంతకాలం ఫ్రీగా ఉంటే అంతకాలం జియో వూట్లో మనం సినిమాలన్నీ చూద్దాం. విక్రమ్, వేద, భేడియా ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు ఇప్పటివరకు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రిలీజ్ కాలేదేమిటని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఈ రెండు సినిమాలని కూడా జియో ఊటు వల్ల పర్చేస్ చేస్తున్నారు. ఇవే కాదు, చాలా ఇంపార్టెంట్ పిక్చర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు పర్చేస్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఒకేసారి గ్రాండ్గా రిలీజ్ చేద్దామనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ఇప్పటివరకు ఎవరైనా సరే బొబ్బిలి బ్రదర్స్ థిల్లానా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మై డియర్ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మీ జబర్దస్త్ ప్రకాష్.